నేను అంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ క్యారెక్టర్ చేశాను. ఆపరేషన్ దుర్యోధన కానీ, ఖడ్గం కానీ, మహాత్మా కానీ, ఈ టైప్ ఆఫ్ సినిమాలు కొన్ని ఉన్నాయి. బట్ ఇది ఎందుకు స్పెషల్ అంటే ఆడియన్స్కి చాలా దగ్గరలో కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. ఆడియన్స్ డెఫినెట్గా ఫీల్ అయ్యి ఈ సినిమా నేను చేసిన ఈ మధ్యకాలం ఫిలింలో నాకైతే పర్సనల్గా ఏంటంటే నాకు కొత్తగా ఉంటుంది అనే ఫీలింగ్ వచ్చింది. మీరు చూస్తున్నారు ఈ మధ్య నేను కొన్ని క్యారెక్టర్స్ అఖండ కానీ ఇప్పుడు దేవరా చేస్తున్న గేమ్ చేంజర్ శంకర్ అని రామచంద్ర అది బట్ ఎన్ని వెళ్తే బట్ నేను ఈ మధ్యకాలంలో ఈ కొన్ని సంవత్సరాలుగా చేసిన సినిమాలో దిస్ ఈజ్ ద మళ్ళీ మంచి సినిమా చేశాను ఒక తృప్తి అనేది ఉంటుంది అనుకుంటున్నాను. అది 24th నవంబర్ ఆడియన్స్ డిసైడ్ చేస్తారు డెఫినెట్. ఎలా ఉంటుంది అనేది బాగుంటే డెఫినెట్గా చూస్తారు. సో హ్యాపీ మేడం. నేను క్రాక్ ఫిలిం నుంచి మీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. కటారి కృష్ణ మీ బాండింగ్ మీ అంటే మీరు చాలా సిన్సియర్గా లవ్ చేశారు అనిపించింది కటారి కృష్ణని. పాప అతను మిమ్మల్ని మోసం చేశాడు, అది వేరే ఇష్టం. బట్ మీలాంటి గర్ల్ ఫ్రెండ్ నాకు కావాలి అంటే ఆ క్యారెక్టర్ జయమావా అలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను పెళ్లి చేసుకుందామని కోరుకుంటున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? దీంట్లో ఎందుకు నేను ఒప్పుకుంటే ఆల్సో బికాస్ ఐ థింక్ ప్రతి సినిమాలో నేను ఏదో డిఫరెంట్గా ట్రై చేయాలని నేను ట్రై చేస్తాను. దీంట్లో వచ్చి ఐ థింక్ ఫస్ట్ టైం సినిమా ఐ మీన్ చాలా షూటింగ్ జరిగింది బట్ ఫస్ట్గా వచ్చి నేను పోలీస్ ఆఫీసర్గా వచ్చేది వచ్చి ఐ థింక్ ఇదే ఫస్ట్ సినిమా. సో తెలుగులో తమిళలో చాలా చేసినాను, మలయాళంలో చాలా చేశాను బట్ తెలుగులో వచ్చి ఫస్ట్ టైం ఒక పోలీస్ ఆఫీసర్గా చేసేది వచ్చి ఈ సినిమానే. అండ్ ప్లస్ శ్రీకాంత్ గారి దాంట్లో ఒక టఫ్ ఇచ్చేకి అదోకోసం ఉండే ఒక క్యారెక్టర్. కాంపిటేటివ్గా ఫీల్ అయ్యారా మేడం యాక్టింగ్? నేను జనరల్గా వచ్చి ఐ లైక్ టు వర్క్ విత్ సీనియర్స్ పీపుల్ బికాస్ ఇట్స్ నైస్ టు ఒక మనకు ఒక పుష్ ఉంది కదా, వాళ్ళంత బాగా చేశారంటే మేము కూడా బాగా చేయాలని ఒక ఫీలింగ్ వస్తుంది కదా లోపల నుంచి. ఇట్ ఆల్వేస్ దట్ ఇప్పుడు బాలయ్య సార్ దట్లో చేసేటప్పుడు కూడా అట్లా ఫీల్ అవుతుంది. ఆయనకు నిలిచేటప్పుడు మేము అంత ఆయనకి టఫ్ ఫీల్ అంటే అది ఒక హై కదా, మేము కరెక్ట్గా పర్ఫామ్ చేయాలి, వాళ్ళకి ఒక టఫ్ ఫీల్ అంటే అది ఇట్స్ అ బ్యాలెన్సింగ్ గేమ్. సో ఆ టైప్ చూసేటప్పుడు ఈ సినిమాలో వచ్చి చాలా బాగుంది బికాస్ ఇప్పుడు సినిమా ప్రకారం చూస్తే ఆయన కూడా ఒక సీనియర్ పోలీస్ ఆఫీసరు, నేను కూడా పోలీస్ ఆఫీసర్ అంటే వాళ్ళు వచ్చి నాకు ముందు ఏం చేశారని వాళ్ళు కూడా తెలుసు నాకు కూడా తెలుసు బట్ దాన్ని మించి వాళ్ళు ఎస్కేప్ అవ్వాలి, నేను వాళ్ళు పట్టుకోవాలి. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే. అయితే ట్విస్ట్లు చాలా గట్టి నాకు ఎందుకో నాకు అనిపిస్తుంది గట్టి ప్లాన్ చేసాం అన్న మొత్తానికి ట్విస్ట్లు కూడా అంటే ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉండవు అసలు, అంటే ప్రెడిక్టబుల్ గా ఉండలేదు అసలు. అన్ఎక్స్పెక్టెడ్ గానే డ్రామా అయినా సరే దాన్ని చాలా థ్రిల్లింగ్ గా చెప్పడానికి ట్రై చేసాం. ఇట్స్ ఎ గుడ్ డ్రామా మంచి థ్రిల్ తో. కోటబొమ్మలికి ఉన్న పార్ట్ 2 ఉంటుందా? ఇది ఫస్ట్ ఇది హిట్ అయితే ఫోర్స్ చేసి మేమే రాపిస్తాం. అయితే అంటారు థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అన్న. మీకు మీ యూనిట్కి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.